హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటిఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటిఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 8వ తారీఖు సెప్టెంబర్ 2022, 8th September 2022. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కాళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీమ్ మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్ అదండి. మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క పెంపకాలు, ఇలా అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కనుక మన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నక్షత్ర విషయానికి వస్తే ఈరోజు శ్రావణం, ఈరోజు శ్రావణ నక్షత్రం. ఈ నక్షత్రంలో కోడి డ్యాగ్ అనేది కాకి మీద విజయం సాధిస్తుంది. అలాగే కోడి, శుద్ధ కోడి అనేది కాకి మీద, డ్యాగ మీద, పింగళా మీద విజయం అనేది సాధిస్తుంది. అలాగే తెల్ల నెమలి అనేది నల్ల నెమలి మీద విజయం సాధిస్తుంది. అంటే తెల్ల నెమల్లో కాకి నెమల మీద విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. ఇది ఈరోజు నక్షత్రం గురించి దెబ్బలాట ఎవరైతే ఆడుకోవాలనుకుంటున్నారో వాళ్ళకనమాట ఈ ఇన్ఫర్మేషన్. నక్షత్రంలో ఆడుకునేవారైనా లేదంటే జాముల్లో దెబ్బలాట ఆడుకోవాలన్నా ఫస్ట్ కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం మాత్రం వచ్చి ఉండాలా. రంగించుకోవడంలో మాత్రం చిన్న మిస్టేక్స్ చేసినా మనం ఓడిపోతాం. కనుక ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా మన కోడి ఏ రంగులో ఉంది, ఆపోజిట్ కోడి ఏ రంగుకు వస్తుంది, ప్రజెంట్ ఏ రంగులు గెలుస్తుంది, ఈ మూడు విషయాలు కనుక తెలుసుకుని దెబ్బలాటకు దిగితేనే మనం విజయం అనేది సాధించగలం అన్నమాట. ఒకటికి రెండు సార్లు చూసుకుని జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఓకే, ఇక మనం జాముల విషయంలోకి వెళ్దాం. ఇక్కడ జాముల విషయంలోకి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి కాకి నెమళ్ళు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోల్లో మీద దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం పరిస్థితుల్లో కాకి నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే కాకి నెమలకు లైట్గా చిట్టెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేక తెలుపు ఉండాలి. అంతే తప్ప ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉండకూడదు. చిట్టెక్కల్లో కానీ తోకలో కానీ లైట్గా ఒకేక తెలుపు ఉంటే ఇంకా బాగా పనిచేస్తాయి అన్నమాట. అలాంటి కాకి నెమలను కనుక పెట్టుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక నెక్స్ట్ వాటి తరువాత చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులు. కానీ చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్నప్పటికి కోడి కాకులు, పశ్చిమగల కాకులు, అలాగే గట్టి కాకులు, కోడి నెమల్లో, కోడి నల్ల కక్కెరలో, అలాగే కోడి నల్లకట్టు రసంగులు, వాటితో పాటు నల్ల మైలాలు, కోడి నెమల కక్కెరలో ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవన్నీ కూడా. చూపులకి గెలుస్తే ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అయితే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులకి శుద్ధ డ్యాగలు, ఎర్ర పొలాలు, బాగా ఎర్ర పశ్చిమ గల సేతువాలు, ఎర్ర బొట్ల సేతువాలు, డ్యాగ పింగళాలు, కోడి పింగళాలు, మిరప పండు డ్యాగలు, ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లైట్గా చిట్టెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేక తెలుపు గల కాకి నెమలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక్కడ అన్ని రకాల డ్యాగలు, పింగళాలు మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి కోడి పింగళాలు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం పరిస్థితుల్లో కోడి పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే కోడి పింగళాలకు లైట్గా కాకి చూపు ఉండాలా,
అంతే తప్ప ఎక్కడ నెమలం అనేది ఉండకూడదు. అంటే నెమల పింగళాలను పింగళా నెమలను పెట్టేసి కోడి పింగళాలు అంటున్నారు చాలా వరకు. అలా చెయ్యొద్దు, అది చాలా రాంగు, ఓడిపోతారు. కనుక అలా నెమల వన్య లేని వాటిని నెమల వన్య ఉన్న వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోవద్దు ఈ టైమింగ్స్లో. ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉన్నది. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికి కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్ల కట్రాసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్బరాసులు, కోడి కాకులు, అలాగే నల్ల బొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి అన్నమాట ఈ రంగులన్నీ కూడా. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి ఎర్ర నెమల్లో నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమల్లో, అలాగే మిరపకొండ డేగలు, ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోల్లో ఒప్పుకునే దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ నెమలవన్నీ లేని కోడి పింగళాలను మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1 పది మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ గట్టి కాకి డేగలు లేదా పచ్చకాకి డేగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాకి డేగలను కానీ లేదంటే పచ్చకాకి డేగలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే వాటి తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి ఎరుపుకు మించిన కాకి డేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవన్నీ కూడా. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి నెమల్లో, తెల్ల నెమల్లో, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాకి డేగలకు ఎక్కడ కోడి చూపు అనేది అసలు ఉండకూడదు. ఎక్కడ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తెలుపు లేని వాటిని మాత్రం మ్యాక్సిమం ఉపయోగించుకుంటే చాలా మంచిదన్నమాట. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నెమలి పింగళాలు లేదా పింగళా నెమళ్ళు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నెమలి పింగళాలను కానీ లేదంటే పింగళా నెమళ్ళు కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే నెమల పింగళాలకు పింగళా నెమలకు ఎక్కడ కోడి చూపు అనేది అసలు ఉండకూడదు. అంటే బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కలో కానీ తెలుపు ఎక్కడ లేకపోతేనే పెట్టుకోవాలి. అలా తెలుపు లేకపోతేనే మ్యాక్సిమం విజయం అనేది సాధించగలం. అలాగే ఇక నెక్స్ట్ వాటి తరువాత చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ గౌన్ నెమల్లో, పిసికిబోర నెమల్లో, శుద్ధ నెమల్లో, ఎర్ర పశ్చిమగాల గౌన్ నెమల్లో, ఎర్ర నెమల్లో, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమలి డేగలు, శుద్ధ డేగలు ఈ రంగులన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవన్నీ కూడా. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్ల కట్రాసంగులు, బూడిద రంగు మైలాలు,
గట్టి కాకులు, కోడి నల్ల మైదాలం, కోడి రసంగులు, కోడి తెలుపు గల డాగలు, బాగా తెలుపు గల డాగలు. ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు కెట్టే పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపలేని నెమల పింగళాలను లేదంటే పింగళ నెమలను మాత్రమే పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ బాగా బొంగ తెలుపు కుసి తెలుపు గల కోడి డాగలు లేదంటే కోడి రసంగులు, కోడి డాగలు కోడి రసంగులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి డాగలను కానీ లేదంటే కోడి రసంగులు కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, వీళ్ళని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇక్కడ శుద్ధ డాకలు, కోడి నెమల్లో, కోడి మైలాలు, అలాగే బాగా కోటి చూపు గల ఎర్ర నెమల్లో, ఎర్ర నెమల్లో, ఎర్ర కక్కెరలో, మిరపపండు డాగలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అటువంటివన్నీ కూడా చూపులకి గెలుస్తే రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకులు, పసిమ గల కాకులు, కాకి పింగళాలు, 9 వన్నె కాకులు, నల్లబట్ల సేతువాలు, సేతువాలు, పసిమ గల కాకి నెమళ్ళు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి డాగలను లేదంటే కోడి రసంగులను మాత్రమే పెట్టుకోవాలా. అలాంటి వాటిని పెట్టుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం. వాటితో పాటు ఇక్కడ అన్ని రకాల పింగళాలు అంటే నల్లబొట్ల సేతువాలు కానీ, సేతువాలు కానీ, బాగా 9 వన్నె కాకులు కానీ, పశ్చిమగల కాకులు, ఈ మ్యాక్సిమం రంగులన్నీ మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.